బాబీ టైం వచ్చేసి 6 అవుతుంది స్వామి. మేము స్టార్ట్ అయింది 5 o'clock. అందరు సీరియల్ వైజ్ ఎంత మంచి వెళ్తున్నారు చూడండి స్వామి. ఈరోజు వచ్చేసి మనకు 29th day. బారామతి నుంచి కర్రూరు వెళ్తున్నాం స్వామి. ఈరోజు టోటల్ వచ్చేసి 28 kilometers. స్వామి గారు చూసినట్టయితే మనకి కావేరి బ్రిడ్జ్ అంటే కావేరి రివర్ ఇక్కడనే వచ్చింది స్వామి. మీకు చూపిస్తున్నా బ్రిడ్జ్ పైకి అయినా ఇది వెళ్తున్నాము. ఇక్కడ స్వాములు అందరు కొంతమంది ఫోటోలు దిగుతున్నారు. లాస్ట్ సార్ ఇక్కడికి వచ్చిన టైంకి ఫుల్ వర్షం అనేది ఉండే స్వామి. అలానే మొన్న అడిగానే సాగించాము. ఈ సంవత్సరం మాకు వెదర్ చాలా సపోర్ట్ చేస్తుంది స్వామి శరణం. ఈరోజు కావేరి రివర్ మొత్తం ఇదంతా ఆ బ్రిడ్జ్ పైకైనా వెళ్తున్నాం స్వామి. మరో 7 రోజుల్లో మా దర్శనం అనేది అయిపోతుంది స్వామి. స్వామి శరణం స్వాములు అందరు ఫోటోలు దిగుతున్నారు స్వామి చూడొచ్చు. వాటర్ఫ్లో ఎలా ఉందో చాలా ఎక్కువ ఉంది. వాటర్ఫ్లో అయితే చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది టైం 7 అవుతుంది. వెదర్ అనేది చాలా బాగుంది. స్వామి శరణం కొంతమంది అయితే స్వాములతో స్నానం చేస్తున్నారు. మన వాళ్ళు కాదు వాళ్ళు మన గురుస్వామి చెప్పేవి ఇక్కడ స్నానం చేయొద్దని. స్వామి శరణం అయ్యప్ప అక్కడ సార్ చాలా మంచి పడుతుంది. ఒక సైడ్ నుంచి సూర్యోదయం అవుతుంది స్వామి. ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం బ్రిడ్జ్ పక్కన నుంచి శరమయ్యాప. ఈరోజు వచ్చి మనము సోమేశ్వామితో ఉన్నాం. స్వామి వచ్చేసి దోమలలో నుంచి స్వామి స్వామి శరణ స్వామి స్వామి ఇట్లా మీకు పాదయాత్ర తీసారని ఎలా తెలుసు? యూట్యూబ్లో చూసిన స్వామి. 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని పాదయాత్ర. ఈ ఇయర్ కుదిరింది. మన మనోస్వామి మనోస్వామి త్రూలోనే ఈ పాదయాత్ర అనేది పోతున్నాం స్వామి. స్వామి ఎన్ని రోజులు ఇప్పుడు ఈ రోజుతో మనకి 29 రోజులు మీకు ఎట్లా అనిపిస్తుంది యాత్ర? యాత్ర అయితే మంచి అనిపిస్తుంది స్వామి. గురుస్వామి కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఎటువంటి లోటు లేకుండా అంతా బాగానే ఉన్నది. పాదయాత్ర కూడా పాదయాత్ర సాగుతుంది స్వామి. ఇప్పుడు ఇంటికాడ ఉండి మీరు దీక్ష చేసి ఉంటారు ఇంత ముందుకు. పాదయాత్ర మంచి అనిపిస్తుందా? ఇంటికాడ ఉండి దీక్ష చేయడం మంచి అనిపిస్తుందా? పాదయాత్రనే మంచి అనిపిస్తుంది స్వామి. ఇంటికాడ దీక్ష అలాగే ఉంటుంది స్వామి. ఈ పాదయాత్ర అంటే మొత్తం ఏ టెన్షన్స్ లేకుండా ఏం లేకుండా అన్ని మంచిగా ఈ పాదయాత్ర మంచిగా. ఇట్లా ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నారు? ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చురా స్వామి? గుర్తుకొస్తారు స్వామి. డైలీ గుర్తుకొస్తున్నారు. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు ఆ సార్లు. డైలీ గుర్తుకొస్తూనే ఉంటారు ఆ స్వామి. ఎప్పుడు కన్నులనే తిరుగుతున్నారు. యాక్చువల్ వచ్చింది మా పాపల కోసం వచ్చినది పాదయాత్ర. ఇక స్వాముల కోసం వచ్చిన మంచిగా అయ్యప్ప దయాల మంచిగా నడుస్తున్నాను. పాదయాత్ర అనేది మంచిగా జరుపుకుంటున్నాను స్వామి. ఏం సీట్ అవుతుంది స్వామి? ఎట్లా ఉన్నాయి చూడండి. కొబ్బరి చెట్లు మొత్తము ఎండ అయితే ఫుల్ కొడుతుంది. 8 o'clock. చూడొచ్చు మీ షాడో కూడా ఎంత ఉండదు. ఎండ అయితే వస్తుందో. మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి స్వామి. మొత్తం కొబ్బరి తోటలే స్వామి. చిన్నాము ఇంకా మా ఆల్టో చేసి ఒక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది స్వామి. నడుస్తున్నాము. చిన్నమయ్యప్ప చూసి వినోదన గురుస్వామితో ఉన్నాము. స్వామి వచ్చేసి ఎక్కడ నుంచి స్వామి? తాళగట్టు నుంచి స్వామి వచ్చేసి మనకి వాటర్ సేవ చేసుకుంటున్నారు. స్వామి నడుస్తున్నారు. 2 పనులు చేస్తున్నారు స్వామి. స్వామి చాలా గ్రేట్ స్వామి. మీరు ఇది 2వ సారి అనుకుంటారా పాదయాత్ర? ఎలా అనిపిస్తుంది మీకు యాత్ర? చాలా సేవ చేసుకోవడం వల్ల మీకు అంత మంచి అనిపిస్తుంది స్వామి. మళ్ళా మళ్ళా రావాలని ఉన్నది స్వామి. నాకైతే గురుస్వామి ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటుంది స్వామి. ఒక చిన్న సన్నిధానంలో 7-8 మంది సాములు ఉంటేనే పెద్ద లొల్లి లొల్లి అవుతుంది. 250 మంది సాములు ఉన్నా కానీ కూడా ఇంత ఏం లేకుండా మంచిగా నడిపిస్తున్నారంటే గురుస్వాములకు పాదాలు వందనాలు చేసుకోవాలి స్వామి. స్వామి ఇప్పుడు మీరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏం అనిపిస్తలేదు స్వామి. మంచిగా ఉంది. అయ్యప్ప స్వామి ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చిరా స్వామి? మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చిరా? ఏదో రోజైనా నడుస్తుంటే మనకి నెమ్మదిగా అనిపిస్తుంది స్వామి. పికాక్ మొత్తం మనం చాలా దూరం ఉన్నాం మనము. అందుకే దగ్గరలోనే ఉంది. లేకపోతే వెళ్ళిపోతుంది. ట్వెల్వ్ కిలోమీటర్స్ అనేది నైట్ హాల్ స్వామి. ఇక్కడ నుంచి మనకు 0.5 కిలోమీటర్ టిఫిన్ హాల్ ఉంది స్వామి. టిఫిన్ చేసి మధ్యాహ్నం హాల్ట్ వెళ్ళి అక్కడ నుంచి నైట్ హాల్ వెళ్తాం స్వామి. స్వామిలు చూడండి ఆల్రెడీ బస్ స్టాప్లో కూర్చున్నారు. స్వామి శరణం.
అమ్మ ఫుల్ అయితే ఎండ కొడుతుంది. మేము ఆల్మోస్ట్ ఇంకా ఆల్రెడీ అయితే వచ్చేసినాము. టిఫిన్ ఆల్రెడీ ఇది ఇక్కడ స్వాములు ఆల్రెడీ కూర్చొని తింటున్నారు. చూడొచ్చు మా టిఫిన్ బండి కూడా ఉంది ఇక్కడ. టిఫిన్ ఆల్రెడీ వచ్చిన స్వాములు ఉన్నారు ఆల్రెడీ. హ్యాపీ బర్త్డే స్వామి. థ్యాంక్ యూ. మా బర్త్డే స్వామి అమ్మాయి అప్ప మొత్తానికి అయితే మనం ఆల్రెడీ వచ్చేసాం స్వామి. ముంగడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, సిగ్నల్ నుంచి మనం రైడ్ తీసుకుంటాం. అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, గుడిలోనే ఉంటాము. ఇప్పుడు అక్కడ బిక్ చేసి అక్కడ నుంచి నైట్ కర్రూరు వెళ్తాం స్వామి. ప్రామిస్ అన్నాం లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ ఆల్రెడీ వచ్చేవారికి ఫుల్ వర్షం అనేది ఉండే స్వామి. ఇప్పుడైతే ఏం లేదు, ఫుల్ ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 11:30 అవుతుంది స్వామి. స్వామి లోపలికి అయితే వెళ్తున్నాము, గెలిలోకి ఎంటర్ అయినాము. మనకి ఇక్కడ ముందులో ఒక శివరాయం టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లోనే ఈరోజు డే ఆల్రెడీ స్వామి. పేరు వచ్చేసి మన్మంగళం స్వామి. ఇదే టెంపుల్, ఈ టెంపుల్లోనే ఉంటాం శివాలయం ఇది. ఓం నమ శివాయ ఎంటర్ అవుతున్నాం స్వామి. మన స్వామిలు అక్కడక్కడ బయట పడుకున్నాం స్వామి. కుర్చీలు తెప్పించి ఒక జబ్బు తెప్పించి పాపిడలు పెట్టమన్నా వెంకటేడి. మూడు కిలోలు ఏరి నగర్ అట్లా కొడుతుంది. పెద్ద చెప్పలే ఒకటి, చిన్న స్కీల్ చెప్పలే రెండులే. నైవేద్యం అప్పుడు
ధూపమాగ్రాపయ విడు
తినిరాపహం ఓం భూతనాథాయ విద్మహే భవసుత్రాయ ధీమహి ధర్మవశా సప్తచోదయా సాక్షాత్ దీపం దర్శయామి రూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. కొబ్బరికాయ ఉండగా అక్కడ ఓం స్వామియే మనదాన ప్రభువే ఓం స్వామియే ఓం ప్రాణాయ స్వం అపానాయ స్వం విధానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత విధానం ఉత్తర పోషణం సమర్పయామి అస్తో ప్రాచాలయాన్ని పాదో ప్రాచాలయం ఆచమనీయం సమర్పయామి. ఓం యజమానాయ శ్రీరాతి ఓం కర్పూర గౌరం కర్ణావతారం సంసారతారం త్రియందారం సదావసంతం హృదయారవిందే భువం భువారి సైతం నమామి గుణాతీతకాంతం పరబ్రహ్మశాంతం సువిద్యాదేహం భువారణ్యదాహం ఉమానాదన్నిశం స్వయం జ్యోతిలింగం. ఓం నమో భగవతే హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజవానాయ ధర్మచే స్వాహ. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి నీరాజానంతరం శుద్ధ చమనం సమర్పయామి. ఓం కన్యమూల మహాగణపతి భగవానే ఓం పరమ సుబ్రహ్మణ్య స్వామియే స్వామియే స్వామియే. సోను నమస్కారం అట్లా స్వామి కొంచెం అట్లా తిరు. సోను స్వామి సోను స్వామి కొంచెం ఒకటి ఉండి ఒకటి ఇచ్చిన సోను స్వామి కొంచెం ఇట్లా తిరు. స్వామి ఇక్కడ చూసినట్లయితే కర్రూర్ 7 కిలోమీటర్స్ ఉంది. మనం వెళ్తున్నాం స్వామి ఇంకానే కాబట్టి 7 లేదు మన కర్రూర్ దాటి 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్దాం స్వామి. అయితే మన మొత్తం 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి చూసుకుంటే. దుండిగర్ 88 మధురాయి 147. రీసెంట్గా మనం మధురాయి కూడా చూసాం స్వామి 250 చేంజ్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 147 ఇక్కడ ఉంది స్వామి. స్వామి సైతం మా గురు స్వామి కూడా నడుస్తుంది స్వామి. శ్రీలంక మనం వీడేస్తుంది స్వామి. గడ్డం వెంకటేశు యాదో మా గురు స్వామి. ఏ జన్మలో చేసిన పుణ్యమో మణిక